కొత్త గుబులు మొదలైందట. ఎన్నికల సమయానికి ఇక్కడ మళ్ళీ పాత పార్టీ పుంజుకుంటే తమ పరిస్థితి ఏం కాను అని ఆ నేతలు తెగ మదన పడిపోతున్నారట. ఇంతకీ కర్ణాటక లెక్కలు ఇక్కడ ఆ స్థాయిలో ప్రభావం చూపుతాయా, లేక అక్కడి లెక్కలు అక్కడే ఇక్కడి లెక్కలు ఇక్కడే అన్నట్లుగా సాగనుందా? నేతల రాతలు మారుతాయా, లేదా లెక్క లెక్క తప్పుతుందా? వాచ్ ది స్టోరీ. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ ను కాంగ్రెస్ కు కంచుకోటను చేస్తామంటూ సవాల్ చేస్తున్నారు ఇక్కడి నేతలు. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న హస్తం నేతలు మళ్ళీ జెట్ స్పీడ్ తో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా హస్తానికి హ్యాండ్ ఇచ్చి కమలం గూటికి చేరిన నేతల్లో కొత్త గుబులు మొదలైందట. కాంగ్రెస్ ను వీడి తప్పు చేశామా, కర్ణాటక ఎన్నికల వరకు ఎదురు చూస్తే బాగుండేదేమో అని పార్టీ మారిన కీలక నేతలు పునరాలోచనలో పడ్డారట. ఉమ్మడి ఆదిలాబాద్ లో మళ్ళీ కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తే ఓటరు హస్తం వైపు మొగ్గు చూపితే ఇక అంతే సంగతులు అని ఆందోళన చెందుతున్నారట. కర్ణాటకలో కాంగ్రెస్ ను మైనారిటీలు బలంగా నమ్మగా ఉమ్మడి ఆదిలాబాద్ లోను పలు నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్న మైనారిటీలు ఇక్కడ కూడా కాంగ్రెస్ కు జై కొడితే ఎలా అని తెగ మదన పడిపోతున్నారంట పార్టీ మారిన నేతలు. మరోవైపు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన ఆ నేత సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సమాయత్తం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ను వీడి కషాయ గూటికి చేరాలనుకున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మాజీ మంత్రి కర్ణాటక ఫలితాలతో తన నిర్ణయాన్ని విరమించుకుంటున్నారట. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ బీజేపీ నేత అయితే మళ్ళీ హస్తం గూటికి చేరిపోతే పోలే అని యూటర్న్ ఆలోచనలు చేస్తున్నారంట. ఇంటింటి ప్రచారం చేస్తున్న ఆ నేతకు బీజేపీతో సాగితే కష్టమే అని మళ్ళీ హస్తం గూటికి చేరితేనే బయటపడే అవకాశాలు ఉన్నాయని సమాధానాలు వినిపిస్తున్నాయంట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ లో సీనియర్ నేతలుగా గుర్తింపు పడ్డ నిర్మల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బైన్సాకు చెందిన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పటేల్ కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరగా, సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన పాల్వై హరీష్ రావు కాంగ్రెస్ నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా కమలం గూటికి చేరడంతో బీజేపీ జిల్లాలో బలోపేతం అవుతుందనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఘర్ వాపసీ నినాదం ఫలిస్తే సీన్ రివర్స్ అవుతుందేమోనని బీజేపీ అధిష్టానానికి గుబులు పట్టుకుందట. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కమలం గూటికి చేరాలనుకునే నేతలు పునరాలోచనలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. ఇదివరకే పార్టీ మారిన మాజీ హస్తం నేతలు తమ అనుచరులకు ఓవైపు సర్ది చెప్పుకుంటూనే మరోవైపు వారి ప్రయత్నాల్లో వారు ఉన్నారట. కర్ణాటక సీన్ ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉండదని, అక్కడి లెక్క అక్కడే ఇక్కడి లెక్క ఇక్కడే అని క్యాడర్ కు బలాన్నిస్తున్నారంట. అయితే లోలోన మాత్రం ఎక్కడో తెలియని అనుమానంతో తెగ మదన పడిపోతున్నారంట. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ కు పాత రోజులొస్తే ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారట. నిన్నటి వరకు హస్తాన్ని వీడి కషాయ గూటికి చేరేందుకు క్యూ కట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ నేతలు తాజాగా యూటర్న్ ఫార్ములా ఫాలో అవుతుండడంతో ఇప్పటికే బీజేపీలో చేరిపోయిన మాజీ కాంగ్రెస్ నేతల్లో బాగానే గుబులు పట్టుకుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇదే సీన్ ఎన్నికల వరకు కొనసాగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకెన్ని యూటర్న్ ఉంటాయో చూడాలి.
సత్యసాయి జిల్లా